అలాగే ఇవాళ ఇందిరాగాంధీ గారి జయంతి. ఆ మహనీయురాలు, భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా పనిచేసి అనేకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి మహిళ, అందుకే ఆమె సమాధికి శక్తి స్థల్ అనేటువంటి పేరు పెట్టినారు. అయితే ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కానీ, ఇటు పాకిస్తాన్తో చేసినటువంటి యుద్ధంలో భారతదేశ కీర్తిని రెపరెపలాడించిన మహిళ, బ్యాంకులను జాతీయీకరణ చేసింది, అనేకమైనటువంటి సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి మహిళ, గరిబీ హఠావు నినాదంతో ప్రజల్లోకి వచ్చి తెలంగాణ అంటే మొత్తం యావత్ భారతదేశాన్ని పారిశ్రామిక విధానం వైపు నడిపించినటువంటి మహిళా శక్తి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా ఆమె బాడీగార్డ్లు హతమార్చినటువంటి పరిస్థితిని చూసినాం. సో దానికి సంబంధించినటువంటి, అంటే నేను ఇందిరాగాంధీ గారి మ్యూజియం ఉంటుంది న్యూఢిల్లీలో, ఆమె మ్యూజియం, ఆమె ధరించినటువంటి వస్త్రాలు, ఆమె వాడినటువంటి వస్తువులు, ఆమె జీవన విధానము, ఆమె తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు, ఆ రోజుల్లో వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అన్నీ కూడా నా ఫోన్లో ఉన్నాయి. నేను కాసేపట్లో పంపిస్తాను. నేను ఆ లైబ్రరీని, అంటే ఆమె మ్యూజియంని సందర్శించినటువంటి రోజు అది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, వసలేశం ప్రిపేర్ అవుతుంది, ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఒకానొక స్థాయిలో ఈ భారతదేశానికి అంత అపరశక్తి ఇంకా ఉండదనేటువంటి స్థాయిలో ఆమె పరిపాలన ఉండేది. నిర్ణయాల విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడలే. ఇందిరాగాంధీ గారు ఆమె ఎమర్జెన్సీ రోజుల్లో ఎమర్జెన్సీ ఎందుకు విధించాల్సి వచ్చింది, ఏం కథ, ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది డీటెయిల్గా ఈ బీజేపీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజుల్లో ఈ దేశానికి అవసరం వచ్చేటువంటి నిర్ణయాలు తను తీసుకోవడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇందిరాగాంధీ గారిని ఎమర్జెన్సీ కేసుల నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి బిడ్డ పుంజాల శివశంకర్ గారు ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు. ఇందిరాగాంధీ గారు ఏది చాలా విశ్వసించేటువంటి పుంజాల శివశంకర్ గారు ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మామిడిపల్లిలో పుట్టిన ఒక బీసీ బిడ్డ. ఆయనను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేసింది ఇందిరాగాంధీ గారు. అయితే ఒకనొక స్థాయిలో ఆయన న్యాయవాదిగా పనిచేసినటువంటి సందర్భంలో ఆయనకు ఏది న్యాయమూర్తి కావడానికి అన్ని అర్హతలున్నా కేవలం బీసీ అనేటువంటి ఒక్క ఆప్షన్ తోటే ఆయనని న్యాయవాదిని కాకుండా చాలా రోజుల పాటు అడ్డుకున్నారు. అయితే ఏకంగా పుంజాల శివశంకర్ గారే న్యాయశాఖ మంత్రి అయ్యండు కేంద్రంలో, న్యాయశాఖ మంత్రి అయి అప్పట్లో హైకోర్టు న్యాయమూర్తులు ఇక్కడ ఉంటే ఇక్కడే రిటైర్మెంట్ ఒక దగ్గరనే ఉంటుండే. వీళ్ళ ఈ కొలీజియం వ్యవస్థలో బీసీలకు వెనకబడిన తరగతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఆ వర్గాలను రానియట్లేదని వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ పెట్టిండు. ఇక్కడ ఆయన అక్కడ, అక్కడ ఆయన ఇక్కడ, ఇక్కడ ఆయన అక్కడ పెట్టడంతోటి ఇక పక్షపాతం లేకుండా కొద్దో గొప్ప న్యాయమూర్తులు బీసీల నుంచి పైకి రావడం జరిగింది. అలాంటి శివశంకర్ గారికి ఇందిరాగాంధీ గారికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న ఘటనను మీకు గుర్తు చేస్తా. ఇందిరాగాంధీ గారు భారీ మెజార్టీతో ఏది అధికారం ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఆమె ఏది ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పుంజాల శివశంకర్ గారికి ఒక కవర్ ఇచ్చారు, ఆడ ప్రమాణ స్వీకారోత్సవం కాడ. ఆ కవర్ ఏందో అని చెప్పి, సరే ఇన్విటేషన్ కవర్ ఉన్నట్టుందని పోయి కూర్చున్నాడు. కూర్చుంటే ఏడ సాధారణంగా పబ్లిక్ కూర్చున్న కాడ కూర్చున్నారు. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ కూర్చురేం సార్ అంటే, మీ ఎక్కడైతే ఏముందని ఆయన అంటాడు. అంటే ఆమె ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో రాష్ట్రపతి భవన్లో ఈయన పేరు పిలుస్తారు ప్రమాణ స్వీకారానికి, కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రి ఈయన పేరు పిలుస్తారు. నేను అరే నాకుందా ఈ ఇన్విటేషన్ అని చెప్పి ఆయన అప్పుడు పోయి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అంత గొప్ప వ్యక్తి పుంజాల శివశంకర్ గారు. పుంజాల శివశంకర్ గారు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆయనను ఓడగొట్టి ఏది ఇందిరాగాంధీకి దూరం చేయాలనేటువంటి సకల ప్రయత్నాలు చేశారు. ఇవాళ మనం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చింది, దాన్ని డ్రాఫ్టింగ్ చేసినటువంటి మహనీయుడే పుంజాల శివశంకర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడులకు, ముదిరాజులకు, పద్మశాలీలకు వీళ్ళందరికీ కూడా బీసీల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి బిడ్డ
పుంజాల శివశంకర్. అటువంటి పుంజాల శివశంకర్ అటువంటి పుంజాల శివశంకర్ గారు నిజంగా ఆయన ఇగో నేనే ఇందిరాగాంధీ గారి ఇంటికి పోయినటువంటి అక్కడ శక్తిస్థలికి వెళ్ళి ఆమెను చంపింది ఇక్కడే. ఇందిరాగాంధీ మైక్ పెట్టు. తన ఇంట్లోంచి ఇలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఇగో ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ దగ్గరే ఇక్కడ ఉన్నటువంటి గన్నెళ్ళు ఆమెను షూట్ చేయడం జరిగింది. షూట్ చేసిన సందర్భంలో ఆమె అక్కడ కుప్పగొలింది. ఇప్పుడు ఈ రోడ్ మీద నుంచి అంటే ఈ రాస్తా నుంచి ఎవరిని నడవనివ్వడం లేదు. ఇది ఇందిరాగాంధీ మెమోరియల్లో ఉన్నటువంటి ఆమెకు సంబంధించినటువంటి గుర్తుల్లో ఇది ఒకటి అత్యంత కీలకమైనది. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనుకుంటా సిక్కులకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ తన అంగరక్షకులు ఇక్కడ నుంచి ఉండడం వాళ్ళే ఇక్కడ ఆమెను కాల్చి చంపారు. కరెక్ట్గా గ్లాస్ అది ఆ సందర్భంలో అంతకంటే ముందే ఆమె తనకు సంబంధించినటువంటి ఒక కొన్ని పుస్తకాల్లో ఇది రాస్తుంది. హియర్ ఇండియా ఇందిరాగాంధీ ఫెల్ మ్యాట్రిక్ టు ద బుల్లెట్స్ ఆఫ్ టూ అసైన్స్ అని ఇద్దరు ఎవరైతే చంపారో ఆ చంపినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ప్లేస్ ఇది. ఆ ప్లేస్కి సంబంధించి ఎవరిని అక్కడ పోనివ్వడం లేదు. రైట్గా ఇది ఇందిరాగాంధీ గారి మెమోరియల్ ఏదైతే ఉందో న్యూఢిల్లీలో కాదు, ఇది మ్యూజియం శక్తిస్థల్ వేరు మళ్ళీ. ఇది మ్యూజియం, చాలామంది సందర్శకులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇందిరాగాంధీ గారు ఈ ఇంట్లో ఉన్నప్పటి రోజుల్లో ఇంకా లేవు నా దగ్గర ఉంది కానీ అది గంటల కొద్ది ఉంది వీడియో, అది లేట్ అయిపోతుంది. రైట్. ఇందిరాగాంధీ గారి ఇంట్లో ఆమె గురించి తెలుసుకోవడానికి నేను పోయిన సందర్భంలో అనేకమైనటువంటి చారిత్రాత్మక విషయాలు తెలుసుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారికి సంబంధించినటువంటి. సో ఇందిరాగాంధీ గారు కనుక ఇంకొద్ది రోజుల పాటు ఆమె ఉండినంటే ఈ దేశం ప్రగతి మరో రూపంలో ఉండేది. సో అప్పట్లో ఆమె పైన జరిగినటువంటి హత్యాయత్నం, హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో అది భారతదేశాన్ని నిజంగా కృంగదీసిందని చెప్పి చెప్పాలి. సో ఇందిరాగాంధీ గారి సేవలు మరికొన్నాళ్ళ పాటు ఉంటే అసలు ఒక చారిత్రాత్మకమైనటువంటి దిశగా భారత్ అడుగులు ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఇందిరాగాంధీ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎన్ని రోజుల పాటు చెప్పుకున్నా చాలా తక్కువే. ఇప్పుడు ఊరూరా ఏది ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయంటే ఇందిరమ్మ సెలవని యాక్చువల్గా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కేసీఆర్ అంటుండే డబుల్ బెడ్రూమ్లు అంటే డబుల్ బెడ్రూమ్లు ఇలా మన ఊర్లలో ఇందిరమ్మ ఆనవాళ్ళు ఉన్నాయి. ఎస్, ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు ఇవాళ మనం ప్రతి గ్రామంలో చూడవచ్చు. అంటే పేదలకు, పేదల కోసం ఆమె భూములు పంచింది. ఎస్, ఆమె భూములు పంచింది. పివి నరసింహారావు గారు సంస్కరణలు తీసుకొచ్చిండు. సంస్కరణలు తీసుకొస్తే ఏది ఈ సరళీకృత ఆర్థిక విధానం తీసుకొచ్చింది. అది దాంతో పాటు ఇక్కడ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇంతకంటే ఎక్కువ ఏమనుకుంటారు, మిగతా భూమి అంతా 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండదని పంచాలన్నటువంటి తీసుకొస్తే ఆ మిగిలిన భూములను ఇందిరాగాంధీ గారు పేదలకు పంచారు. సో ఇందిరాగాంధీ గారు పేదలకు పంచితే ఇక నిన్నమొన్నటువంటి సర్కారు అందరూ తెలుసు కదా, వాళ్ళు అర్రాస్ పాటలు వేసుకొని అమ్ముకొని తిన్నారు పేదోళ్ళ దగ్గర గుంజుకొని. సరే, ఏదేమైనప్పటికీ ఇందిరాగాంధీ గుర్తు లేకుండా అసలు ఈ దేశంలో అభివృద్ధి అనేటువంటి టాపికే ఉండదు. సో అటువంటి ఇందిరాగాంధీ గారు ఇవాళ జన్మించడం, ఆమె చిన్నప్పుడు గాంధీతో సన్నిహిత్యంగా ఉండడం, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఆమె జీవితం త్యాగమైంది. సో కాబట్టి ఇందిరాగాంధీ గారి మ్యూజియం మెమోరియల్ ఉంటుంది ఢిల్లీలో, వీలైతే ఒక్కసారి సందర్శించండి. ఆమె చేసినటువంటి పని, ఆమెకు భారతరత్న ఇచ్చినటువంటిది భారతరత్న, ఆ తర్వాత ఆమెను కాల్చి చంపినప్పుడు ఆమె ధరించినటువంటి చీర ఏదైతే ఉంటుందో ఆ చీరకు ఆ బుల్లెట్ గాయాలు ఎట్లా ఉన్నాయి అదంతా ఓప్స్ ఎర్రర్ అని పడింది అబ్బా. సరే, సపరేట్ వీడియో ఇద్దాం. సో అట్లా ఇందిరాగాంధీ గారి జీవితాన్ని ఒక్కసారి తెలుసుకోండి. తెలుసుకుంటే ఆ ఇందిరాగాంధీ గారు వాళ్ళ కుటుంబ త్యాగాలకు సంబంధించినటువంటి చర్చ వస్తుంది. ఇక ఒకసారి పరిగి నియోజకవర్గానికి దిద్దాం. ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏది ఆంధ్రప్రదేశ్కు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని తీవ్ర ప్రయత్నం చేస్తే చెన్నారెడ్డి ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో కావద్దని చెప్పి కుట్రలు బన్ని ఆ రోజు ఆగం చేసినారు. సో అది ఇది ఏం బుక్ అది? అదొక్కటే అని చెప్పి బుక్ ఉంటుంది కదా, కాదు అదొక్కటే మార్గం అని ఒకటి
అది ఆయన పుంజాల శివశంకర్ గారు రాసినటువంటి పుస్తకంలో ఆయనకు జరిగినటువంటి అవమానాలు బీసీలను ఎట్లా అనగదొక్కుతారు వీళ్ళు అనేది క్లియర్గా రాసుకొచ్చిండు దాంట్లో. ఆయన ముఖ్యమంత్రి కావాల్సి ఉంటే వీళ్ళందరూ ఎట్లా కుట్ర చేసిరు, ఆయన వరంగల్ మీటింగ్ పెడితే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసిరు, ఇవన్నీ ఉన్నాయి అందులో. వాటన్నిటిని కూడా ఇవాళ తెలుసుకున్నాం, జరిగిన మోసాలను పసిగట్టినాం. సో తద్వారా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ నెల 24 తారీఖున చెలో నల్గొండ బీసీ గర్జన, చెలో నల్గొండ బీసీ గర్జన బీసీల ఆత్మగౌరవ సభ నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ నెల 24 తారీఖు అంటే వచ్చే ఆదివారం రోజు మిర్యాలగూడ సభను ఏదైతే భారీ స్థాయిలో విజయవంతం చేసినటువంటి బీసీలు ఉన్నారో, మరొక సభను నల్లగొండ నడిబొడ్డున ఎన్జీ కాలేజ్ కళాశాల మైదానం వేదికగా అత్యంత బ్రహ్మాండంగా నిర్వహించబోతా ఉంది. రాని వాళ్ళు కూడా ఇంకా రండి, ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా రండి, వేలాదిగా తరలి వెళ్దాం, బీసీల ఆత్మగౌరవాన్ని చాటుదాం, జరిగిన మోసాలను పసిగడదాం. అదొక్కటే ముగింపు. సారీ, యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.